తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ట్రంక్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నేతని రాత్రి సమయంలో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. ఇలాంటి అక్రమ అరెస్టులు తెలుగుదేశం విజయాన్ని ఆపలేవని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలిపట్న తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులందరినీ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే రకంగా అక్రమ అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. గతంలో ప్రశ్నించిన తెలుగుదేశం నాయకులందరినీ చేయడం జరుగుతుంది. అదే రకంగా విశాఖపట్నంలో తన బినామీదారులైన విజయసాయిరెడ్డి తదితరులు తలపెట్టిన అవినీతి పనులని, అవినీతి అక్రమ సంపాదనలు అడ్డుకుంటున్నాడు అయ్యన్న పాత్రుడు. ఇవన్నీ ప్రజల దృష్టికి తెస్తున్నాడు అనేది గ్రహించి అయ్యన్న పాత్రుడిని ఈ రకంగా అర్ధరాత్రి అపరాత్రం చూడకుండా ఇంటి తలుపులు అద్దాలు కొట్టాలు కొట్టి పోయి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ఈ తప్పులు సరిదిద్దుకోవాలి, ప్రజలకు ఉపయోగపడే పరిపాలన అందుకోవాలా? అది మానేసి మీరు ఈ రకంగా చేయడం దారుణమైన విషయం. తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఆందోళన చేసి వారిని మేము విడుదల అయ్యేంత వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఓట్ బ్యాంక్ అధికారంలోకి వచ్చాడో ఈ జగన్మోహన్ రెడ్డి, ఆ వర్గాలనే అణగదొక్కుతూ ఉన్నాడు. ఈ వర్గాలే రాబోయే రోజుల్లో వీళ్ళ ఆందోళనని ఓట్ రూపంలో తెలియజేసి ఇతన్ని తీసుకెళ్లి ఇక్కడ బంగాళాఖాతం కాదు దూరంగా ఉన్న హిందూ మహాసముద్రంలో పడేస్తాడు. ఆ రోజు పార్టీ పెట్టేది కూడా ఈ బీసీలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన ప్రవర్తిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎవరైనా విమర్శిస్తే, ఆ ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని ఎండగడితే, ఆ ప్రభుత్వం చేసే అవినీతిని ఎండగడితే వాళ్ళని సిఐడి పోలీసుల ద్వారా మరి అరెస్ట్ చేయించి వాళ్ళు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడతా ఉంది వైసీపీ ప్రభుత్వం. ఎట్లా అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వం మీద గళమెత్తిన మొరగాడు అయ్యన్న పాత్రుడు. ఆయన ఏ రోజైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని, విశాఖపట్నంలో చేస్తున్నటువంటి తప్పుల్ని, విశాఖపట్నం విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ముఖ్యమంత్రి గారిని వాళ్ళ పరిభాషలోనే వాళ్ళకి ఎప్పుడైతే సమాధానం చెప్పగలిగాడో ఆ రోజు నుంచి అయ్యన్న పాత్ర మీద చేరుకోవాలి. అయితే పగలపూట ఆయన చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి లేక అర్ధరాత్రి పోయి మరి ఆయన చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఆయన మీద లేనిపోయి ప్రతి ఆరోపణలు చేసి పోతులు చూపిస్తే ఆయన లోపల పాత్రనా మీరు ఎక్కడ పోరు. అయిన పాత్ర గారికి ఏమైనా జరిగితే రాష్ట్రం అత్యుగుణంగా మారుతుందని